నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వస్తువులు సేవల క్రయ విక్రయాల ఆధునిక మార్కెట్లు ఈ కామర్స్ వేదికలు ఆన్లైన్ వేదికలపై జరిగే అమ్మకాలు కొనుగోళ్లు నాణ్యతకు భరోసా లేకుండా పోతోంది ఆఫర్లు డిస్కౌంట్ల కనికట్లో వినియోగదారులు చిత్తైపోతున్నారు ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అందుబాటులో ఉన్న వ్యవస్థలేంటి వస్తువుల నాణ్యత సేవల లోపాలపై మెరుగైన పద్ధతిలో ఫిర్యాదులు చేయడం ఎలా వివాదాల విచారణలో జాప్యం నివారించే మార్గాలేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని ఈ రోజు చర్చలో పాల్గొంటున్న వారు వి గౌరీశంకర్ గారు తెలంగాణ వినియోగదారుల సంఘం అధ్యక్షులు నమస్తే అండి గౌరీశంకరూర్తి గారు ప్రముఖ వినియోగదారుల వ్యవహారాల నిపుణులు నమస్తే అండి మూర్తి గారు నమస్కారం అండి ముందుగా గౌరీశంకర్ గారు ప్రస్తుత సమాజంలో ఈ కామర్స్ వేదికల పాత్ర ఏంటో మనందరికీ తెలుసు అయితే ఈ ఈ కామర్స్ వేదికల ద్వారా ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి అమ్మకాలు కొనుగోలు వస్తువుల నాణ్యత కానివ్వండి జవాబుదారీతనానికి ఎలాంటి భరోసా ఉందండి ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు చెప్పినట్లు ఆన్లైన్ అమ్మకాలు సేల్స్ చాలా పెరిగిపోయినాయండి ప్రత్యేకించి మనకు ఈ కరోనా ఎపిడమిక్ వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా వెళ్లి వస్తువులు కొనుక్కోవడానికి షాపులకు వెళ్ళటానికి మార్కెటింగ్ వెళ్ళడానికి వినియోగదారులు విధాలు ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ చాలా భయపడుతున్నారు సో దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మార్కెటింగ్ టెలిమార్కెటింగ్ ఈ మార్కెటింగ్ అని చెప్పేసి ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు వస్తువులు కొనుక్కునే ముందు మనకు వాళ్ళు చాలా మీరు చెప్పినట్టు చాలా ఆఫర్స్ ఇస్తుంటారు ప్రత్యేక ఏంటంటే చాలా వరకు వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇస్తారు ఏ వస్తువు ఎంత రేటు ఎలాంటి వెరైటీ ఉన్నాయి ఏ రేట్లు దొరుకుతాయి మార్కెట్ ప్రజెంట్ యాక్చువల్ మార్కెట్ రేట్ ఎంత వాళ్ళు ఆఫర్ చేసిన ఎంత అని చెప్పేసి ఇస్తుంటారు సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఇస్తారు సో మనము ఏ స్పెసిఫికేషన్ వస్తువు ఆర్డర్ చేస్తే అదే వస్తువు వాళ్ళు సప్లై చేయాలి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్టు ఒక స్పెసిఫికేషన్ ఇస్తే ఇంకో స్పెసిఫిక్ పంపించటము ఒక నాణ్యత లేకపోవటము ఒకసారి డ్యామేజ్ అవ్వటము చెడిపోవటము అలాంటివి కూడా జరుగుతున్నాయి సో ఇది ఇమీడియట్గా మనకు ఎందుకంటే మనము సాధారణంగా డ్యామేజ్ ఉంటే అప్పుడప్పుడు ఓపెన్ చేసి అక్కడే కంప్లైంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ కరోనా పీరియడ్ కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇంటికైనా ఒక పార్సల్ వచ్చిందంటే కన్సైన్మెంట్ వస్తే దాన్ని అక్కడ పక్కన పెట్టి శానిటైజ్ చేసి నెక్స్ట్ డేనో లేకపోతే నాలుగైదు గంటల తర్వాత ఓపెన్ చేసి వస్తాం అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మనమే చూస్తాం కాబట్టి ఇమీడియట్గా అలాంటప్పుడు డ్యామేజ్ ఉంటే ఫోటో తీసి ఓపెన్ చేసినప్పుడు ఫోటో తీసి ఆ కన్సర్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తే అమ్మి మ్యానుఫ్యాక్చరర్ కాకుండా ఈవెన్ సప్లై చేసే ఈ ఉంటుంది కదా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి మార్కెట్ టెలి మార్కెటింగ్ చేసేవాళ్ళు ఈ మార్కెటింగ్ చేసే ఆ సంస్థలు కూడా ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తి చేయరు వాళ్ళు వీళ్ళకి అరేంజ్ చేస్తారు మధ్యలో వీళ్ళు మధ్యవర్తి లాగా ఉండేసి కొంత కమిషన్ అంటే తీసుకుంటారు సో వీళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి బోత్ రెస్పాన్సిబుల్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే మ్యానుఫ్యాక్చరర్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈ టెలీ మార్కెట్లో ఈ మార్కెట్లో ఉండేటువంటి ఈ మిడిల్ మెన్ కూడా బహుతారు లైబుల్ అవుతారు సో కంప్లైంట్ అనేది ఇమీడియట్గా ఇవ్వాలి సో కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళు రిడ్రెస్ చేయొచ్చు చాలా సందర్భాల్లో ఆ వాళ్ళు రిడ్రెస్ చేయకపోతే మన సమస్యను పరిష్కారం చేయకపోతే అలాంటప్పుడు మనకు ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్టు కొత్త వచ్చిందండి టూ థౌసండ్ నైన్టీన్ వచ్చింది గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన వినియోగదల చట్టం మూడు దశాబ్దాలు పనిచేసింది పనిచేసిన తర్వాత ఈ ఇటీవల దాదాపు ఒక పది సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు మార్కెటింగ్ సిస్టంలో ఆన్లైన్ సిస్టమ్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ టెలి మార్కెటింగ్ కానీ ఈ రకరకాల క్యాష్ పేమెంట్స్ క్యాష్ పేమెంట్స్ మధ్య డిజిటల్ పేమెంట్ చేయటము తర్వాత ఇలాంటి ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇలాంటిలో చాలా మోసం జరుగుతున్నాయి కాబట్టి అప్ టు డేట్గా వాళ్ళ బాధ్యతలు ఏంటి ఎక్కడ వేసుకోవాలి ఆ వెండర్ అకౌంట్ అడ్రస్ తెలియదు ఫిజికల్గా కాంటాక్ట్ ఉండదు ఫిజికల్గా వస్తువులు చూస్తడానికి అవకాశం ఉండదు కేవలం ఆ స్పెసిఫికేషన్ చూసి నెట్లో చూసి ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఇక్కడ మనకు సప్లై చేసిన మిడిల్ మ్యాన్ దిస్ సర్వీస్ వాళ్ళు వాళ్ళ కరెక్ట్ అడ్రస్ తెలియవు ఫిజికల్గా మనకు తెలియదు కాబట్టి చాలా మందికి కంప్లైంట్ ఎక్కడ వేయాలో ఏమిటో తెలుసుకో తెలుసుకోలేకపోతున్నారు ఈ సపరేట్గా ఈ ఈ వ్యవస్థ ఉన్నటువంటి లేటెస్ట్ ఫ్రాడ్స్ని కూడా డిటెక్ట్ చేసి దీన్ని పరిష్కార మార్గంగా ఈ కొత్త చట్టం పాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన వినియోగదల రక్షణ చట్టం తీసేసి దాని ప్లేస్లో కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూజ్ నైన్టీన్ తీసుకొచ్చారు దాంట్లో ప్రత్యేకించి ఈ మార్కెటింగు టెలీ మార్కెటింగు ఆన్లైన్ మార్కెటింగు ఈ ఇలాగే ఇలా మల్టీ లెవెల్ మార్కెటింగు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దా ప్రత్యేకమైనటువంటి చాప్టర్ల పెట్టి దాంట్లో ఎవరి బాధ్యత ఇంత బోత్ మ్యానుఫ్యాక్చరరు సర్వీస్ ప్రొవైడరు అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తూ ఈ ఈ టెలిమార్కెటింగ్ అంతా కూడా ఈ ఆన్లైన్ మార్కెటింగ్ అంతా కూడా ఆ వ్యవస్థలో లోపాలన్నిటి కూడా జరిగినప్పుడు తగిన నష్టపరిహారం పొందడానికి ఈ కొత్త చట్టంలో నిబంధనలు పొందుపరచడం తర్వాత ఈ కమర్స్ అని కూడా టూ థౌసండ్ నైన్టీన్ ఈ కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసండి ఇప్పుడు ఇలాంటి సమస్యలను వస్తే మనం తప్పనిసరిగా టూ థౌసండ్ నైన్టీన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి గారు అయితే వస్తువుల నాణ్యత లోపాలపై ఫిర్యాదులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి అయితే ఈ విషయంలో ఆఫ్లైన్ ఆన్లైన్ కొనుగోళ్ల మధ్య ఏమైనా తేడా ఉంటుందండి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ అన్న తేడాలు ఏమీ లేవండి టూ థౌజండ్ నైన్టీన్ చట్టంలో పూర్తిగా ఈ కామర్స్ రూల్స్ అని కొన్ని ప్రకటించారు గతంలో ఈ కామర్స్ని గైడ్ రెగ్యులేట్ చేసే చట్టం అంటూ ఏమీ లేదు ఆ చట్టాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు అందుచేత ఈ రూల్స్ ఎలా ఉన్నాయి అన్నది తర్వాత మాట్లాడుకున్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ఆఫ్లైన్లో కొన్న వస్తువులు కానీ ఆన్లైన్లో కొన్న వస్తువులు కానీ లోపభూయిష్టంగా ఉంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ డిఫెక్ట్స్ ఇన్ గూడ్స్ కింద తీసుకుంటుంది దానికి వేరే ఇంకొక చట్టం అంటూ లేదు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏంటంటే రూల్స్ తయారు చేసి పెట్టారు ఇది ఇంతకుముందు లేదు కాబట్టి ఇది కొంచెం మనం ఆహ్వానించదగ్గ ఒక పరిణామం కింద చెప్పచ్చు అసలు ఇక్కడ మనం వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వినియోగదారుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఒక వస్తువు యొక్క నాణ్యత తెలుసుకునే అవకాశం ఉందా లేదు ఎందుకంటే అక్కడ ఏదో చూస్తారు బొమ్మలు చూపించి మనకు అమ్ముతున్నారు వీళ్ళు ఆ బొమ్మల్లో ఆ ఇమేజ్ మనకి సరిగా కనిపిస్తుందా అంటే కనిపించకపోవచ్చు రంగు కూడా సరిగా కనిపించకపోవచ్చు ఆ మధ్య ఒక ఆయన వచ్చి ఇలాగ నేను ఏదో షూ కొన్నానండి ఈ షూ ఖచ్చితంగా లెదర్ షూలా కనిపించింది నాకు అందుకని తక్కువ రేటుకు వచ్చేస్తుంది కదా అని కొనేసాను తీరా చూస్తే అది ప్లాస్టిక్ షూ అండి నన్ను ఏం చేయమంటారు ఓకే సెలెక్ట్ చేసుకున్నది నువ్వు కదా ఇంకెవరు ఏం చేస్తారు నీకు అక్కర్ లేకపోతే తిరిగి పంపించాయి అంతే అసలు మించి అసలు కన్స్యూమర్ ఏ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎలా ఉందంటే వేలం వెరిగా కొనేయటం ఆన్లైన్లో తర్వాత రిపెంటెన్స్ అనమాట తర్వాత అయ్యారే అనవసరంగా కొనేసాను ఇక్కడని దుస్తులు కొంటున్నారు దుస్తులు కూడా వాడికి సరిగ్గా అవకాశం ఉంటుంది కదండి రిటర్న్ చేయొచ్చు రిటర్న్ చేయొచ్చు అందులో ఇబ్బంది లేదు వాళ్ళు తీసేసుకుంటున్నారు కూడా రిటర్న్ చేయాలనుకుంటే కూడా వాళ్ళు ఏం ప్రశ్నలు కూడా వేయరు అవును అని రిటర్న్ చేసేయచ్చు ఆ సౌలభ్యం ఉంది కానీ క్వాలిటీ గురించి మీరు ప్రశ్నించారు కాబట్టి క్వాలిటీ మాత్రము వీళ్ళు నిర్ణయించలేరు ఓకే కేవలం బొమ్మల్ని ఫోటోల్ని చూపించి రైట్ ఓకే అండి గౌరీశంకర్రావు గారు ఆన్లైన్ వేదికలు మాల్స్లో పండుగలు వేడుకల సందర్భంగా తక్కువ ధరల ప్రత్యేక ఆఫర్లు ఆకర్షిస్తుంటాయి అట్లాంటి సందర్భాల్లో దాదాపు ప్రతి ఒకరు దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లాంటప్పుడు వినియోగదారులు వాటి నాణ్యతను గుర్తించే దెల ఇందాక మూర్తి గారు ఆ పాయింట్ లెవెన్ ఎత్తారు నాణ్యత అనేది ఒక విషయం అండి తర్వాత వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వటం అనేది వేరే విషయం నాణ్యత అనేది ఆల్వేస్ రేటు తక్కువైనా ఎక్కువైనా సరే వాళ్ళు ఏ స్పెసిఫికేషన్స్ చెప్తారు ఏ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది స్టాండర్డ్ కానీ క్వాలిటీ కానీ ప్యూరిఫికేషన్ కానీ ఇలా ప్రమాణాలు కానీ సైజ్ కానీ వెయిట్ కానీ ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఇస్తారో అది డిస్కౌంట్ రేట్ అయినా లేకపోతే నార్మల్ రేట్ అయినా సరే ఏ స్పెసిఫికేషన్స్ ఇస్తారో దాని ప్రకారం ఉండాలి ఆ తక్కువ రేట్లో ఇచ్చా అని చెప్పేసి నాణ్యత లేకుండా అమ్మితే అది డిఫెక్టివ్ గుడ్స్ అవుతుంది కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రైస్ క్వాలిటీ మస్ట్ ఆల్వేస్ బి మెయింటైన్ క్వాలిటీ అనేది ఎప్పుడు ఉండాలి ఆ క్వాలిటీ చెప్పిన ప్రమాణాల ప్రకారం స్పెసిఫికేషన్స్ ప్రకారం లేకపోతే అది లోపభూయిష్టమైన వస్తువు కిందకి వస్తుంది కాబట్టి అది క్వాలిటీ సరిగా లేకపోతే ఎప్పుడైనా మనం ప్రశ్నించే అధికారం ఉంటుంది నష్టపరిహారం వాపస్ తీసుకోమని చెప్పడం కానీ లేకపోతే కొత్త వస్తువు ఏమని చెప్పేసి అడగడం కానీ లేకపోతే నష్టపరిహారం ఇవ్వని చెప్పేసి అడిగే హక్కు ఎప్పుడూ ఉంటుంది రెండు డిస్కౌంట్ అనేది సహజంగా ఏంటంటే డిస్కౌంట్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు పెట్టడము సేల్స్మెన్ పెట్టడము కరెంటు పెట్టడము ఇలాంటి రకరకాల ఓవర్హెడ్స్ అనేది చాలా తగ్గిపోతుంది ఎక్కడో గోడౌన్లోనో చిన్న షాప్లోనో ఎక్కడో రూమ్లో పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్ ద్వారా పంపిస్తుంటారు కాబట్టి ఓవర్ హెడ్స్ చాలా తగ్గిపోతాయి సో పెద్ద పెద్ద మాల్స్లో కానీ మనకు బట్టల షాప్లో షోరూంలో చూసుకుంటే వాళ్ళకి మెయింటెన్స్ చాలా ఎక్కువ దాదాపు వన్ ఫోర్ దాకా అయిపోతుంది సో ఆ ప్రాఫిట్ తగ్గించుకొని చాలా మంది ఆ బట్టలు కానీ ఇలా చాలా ఆఫ్లైన్ ఐ మీన్ ఆన్లైన్లో ఇస్తుంటారు కాబట్టి రేట్ తగ్గించినంత మాత్రాన అది డిఫెక్టివ్ ఉంటుంది అనుకోవటం లేదు ఓకే కానీ ఒకటి నార్మల్ ప్రైస్ నార్మల్ ప్రైస్ ఒక వస్తువు ధర ఒక వంద వెయ్యి రూపాయలు అనుకోండి దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తున్నాము సిక్స్టీ పర్సెంట్ తగ్గిస్తున్నాము అని చెప్పేసి మిస్ బజార్లో దొరికే వస్తువు ఇది దానికి ఏదైనా ఉంటే దానికంటే సగము ఇంకా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటో తక్కువ ఇస్తున్నామని చెప్పేసి మనల్ని మిస్లీడ్ చేసి అమ్మితే అది టైముస్ అన్ఫేటెడ్ ప్రాక్టీస్ అవుతుంది అనుచిత వ్యాపార విధానం అవుతుంది మిస్ రీడింగ్ అవుతుంది సో ఈ వస్తువుని వేరే వస్తువుతో పోల్చి దానికి అదే క్వాలిటీ ఉన్న వస్తువుని మార్కెట్లో ఈ రేటు ఉంటే మేము ఇంత అమ్ముతున్నామని చెప్పేసి అది క్వాలిటీ సేమ్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి తక్కువ రేటుకి వస్తున్నామని చెప్పి చెప్తే దాంట్లో ఆల్రెడీ ఆ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది దాని అన్ఫేర్ ట్రేట్ ప్రాక్టీస్ లోకి వస్తుంది అంటే అనుచిత వ్యాపార విధానం అనుచిత వ్యాపార విధానం వల్ల నష్టపోయిన వినియోగదారులు ఎవరైనా ఉంటే తగిన నష్టపరిహారం కోసము మనం కన్సూమర్ ఫోరమ్స్ అంటే ఇప్పుడు కందుమర్ ఫోరంని కందుమర్ కమిషన్ చట్టప్రకారం మార్చారు సో కందుమర్ కమిషన్ లో ఆల్వేస్ క్వశ్చన్ చేస్తానికి అవకాశం ఉంది రైట్ అండి సో కాబట్టి టోటల్గా వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి అని టోటల్గా మిస్లీడ్ చేసే విధంగా ఉంటే ప్రజ మార్కెట్ వేళ కంపేర్ చేసుకుని దానికంటే అతి తక్కువ అతి తక్కువలో ఇస్తున్నామని చెప్పేసి మిస్లీడ్ చేస్తే అది తప్పనిసరిగా మిస్లీడ్గా రోజు కిందకి వస్తుంది కందుమూరి ఫార్ములో ఆల్వేస్ క్వశ్చన్ చేస్తారే అవకాశం ఉంది రైట్ గారు వినియోగదారులు ఆన్లైన్ పద్ధతిలో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉందా ఫిర్యాదులు స్వీకరించడం కానీ పరిష్కరించడం కానీ ఇట్లాంటి వాటిలో ఈ కామర్స్ సంస్థలపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయండి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమండి వినియోగదారుల అవగాహన కోసం ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కేవలము రెండు రకాలు ఉంటారు వాళ్ళు కొంతమంది ఇండివిజువల్గానే ఇంటర్నెట్లో అమ్మేసుకుంటున్నారు అది మన భాషలో ఆన్లైనే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి పెద్దవి మరి పేరు ఉదహరించవచ్చో లేదో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కోసం ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోని ఈ కామర్స్ రూల్స్లో కొన్ని తప్పనిసరిగా కొన్ని నిర్ణయించి చెప్పారు ఇవి పాటించాలి మీరు అని అదేమిటంటే గతంలో ఎవరు ఎవరికి ఏ వస్తువు అమ్ముతున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు అన్న విషయం మీద అసలు ఏమీ వివరణ ఉండేది కాదు ఇప్పుడు ఈ కొత్త రూల్స్లో ఏమొచ్చిందంటే మీ ప్లాట్ఫామ్ నుంచి ఏ వస్తువు అమ్మినా సరే అమ్మిన వారు ఎవరు వారి అడ్రస్ ఏమిటి వారు రిజిస్టర్ అయిన సంస్థ కాదా అని చెప్తూ అందులో పొందుపరిచిన వివరాలు తప్పనిసరిగా వినియోగదారుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పద్ధతిలో ఉండాలి తప్పించి మరో రకంగా ఉండకూడదు అని సూచిస్తూ ఈ ఈ కామర్స్ రూల్స్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ప్రస్తావించాలి మీరు అడిగిన అడిగిన ప్రశ్నకి సమాధానం కాదు ఇది చెప్పండి ఇది ఏమిటంటే యాక్చువల్గా ఎవరు రూపొందించాలి ఈ కామర్స్ రూల్స్ అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇది కన్సూమర్ అఫైర్స్ మినిస్ట్రీ చేయాలా లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చేయాలా అని ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ కామర్స్ చాలదు ప్రస్తుతం వచ్చిన రూల్స్ చాలవు ఇంకా ఖచ్చితమైన రూల్స్ ఇందులో కనిపించాలి అందుచేత దాన్ని మారుస్తున్నాము అని చెప్పారు ఈ సందర్భంలోనే కామర్స్ మినిస్ట్రీ వారు అడిగారు ఏమని ఎవరండి ఇది మార్చాల్సింది ఇది ఎవరి సబ్జెక్టు కన్స్యూమర్ అఫేర్స్ సబ్జెక్టా లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సబ్జెక్టా అని వచ్చింది అంచేత వాళ్ళు కొత్తగా ప్రతిపాదించిన అమెండ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవేవి కూడా ఇంతవరకు వెలుగు చూడలేదు ఓకే అవి వస్తే ఇంకా మేలైన రక్షణ వినియోగదారులకు చేకూరుతుందన్న ఒక ఆశ మా కన్స్యూమర్ వినియోగదారుల కార్యకర్తల మధ్యన ఉంది ఓకే అయినప్పటికీ ప్రభుత్వం కూడా దానికి సహకరించాలి కదా ఈ ఈ ప్లాట్ఫామ్ మీద ఇచ్చే వస్తువులన్నిటికీ కూడా ఇప్పుడు బాధ్యత వహించవలసిన బాధ్యత ఈ కామర్స్ ఎంటిటీ అని పేరు పెట్టారు అంటే గారు ఎవరైతే అవకాశం మూర్తిగారు ఉందండి ఉంది ఆన్లైన్లో కానీ ఆ సిస్టమ్ ఇంకా స్టెబిలైజ్ కాలేదు ఓకే ఆన్లైన్ ప్లాట్ చెప్పండి చెప్పండి గారు ఆన్లైన్లో ఫిర్యాదులు చేయడానికి అవకాశం చట్టమే చూపించింది అది కానీ ఆన్లైన్లో మనం చేస్తుంటే ఒక్కొక్కసారి అది లోడ్ అవ్వట్లేదు అని ఇలాగని ఇలాగని ఏయో చెప్పుకుంటూ వచ్చారు కొంతకాలం ఏమో సిస్టమ్స్ ఇంకా మేము స్ట్రీమ్ లైన్ చేయాలి అది వస్తే కానీ వేయడానికి వీలేదన్నారు ఈ మధ్య కాలంలో ఆరు వందల కన్సూమర్ ఫారమ్లు మెంబర్స్ లేక ఆగిపోయినాయి ఓకే అండి ఇంకా ఆన్లైన్లో ఏం చేస్తారు అక్కడికి అది ఏదైనా జరుగుతుంటే కదా మెనీ ఆఫ్ ది కన్స్యూమర్ ఫారమ్స్ ఆర్ డిఫంట్ ఓకే అందుచేత ఈ ఆన్లైన్ అనేది చురుగ్గా చేయట్లేదు బట్ ఆన్లైన్ ఫెసిలిటీ మాత్రం ఉంది అది వినియోగదారులకి చాలా అనుకూలమైన ఫెసిలిటీ కూడా రైట్ అండి గారు సగటు వినియోగదారులు కొన్నిసార్లు ఫిర్యాదుల పరిష్కార విభాగాలను చేరుకోవడమే గగనమవుతున్న పరిస్థితి అయితే ఇట్లాంటప్పుడు వారికి ఉపయోగపడే వ్యవస్థలు ఏమైనా ఉన్నాయండి ఒకటి వినియోగదారులకి సహజంగా ఉన్నటువంటి హక్కు ఏంటంటే ఎక్కడ నష్టం జరిగినా ఎప్పుడు నష్టం జరిగినా చట్ట ప్రకారం నివృత్తి పొందే హక్కు ఉంది అది ఈ చట్టం రాకముందు నుంచి కూడా సివిల్ కోర్టులో ఉన్నాయి సివిల్ కోర్టు ప్రకారం టార్స్ కింద మనం వేసుకోవచ్చు నష్టపరిహారం కానీ అప్రాపర్ రిలీఫ్స్ కోసం తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వినియోద రక్షణ చట్టం మొట్టమొదటిసారి వచ్చింది దాదాపు మూడు దశాబ్దాలుగా వచ్చింది పనిచేసింది దాన్ని రీప్లేస్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో వినియోద రక్షణ చట్టం కొత్తది వచ్చింది అది టూ థౌజండ్ ట్వంటీ జూలై ఇరవై తారీఖు నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిందండి దీని ప్రకారము అంటే సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో వినియోగదారులకి న్యాయం కందుబురఫోరం జరుగుతుంది అప్ టు ఐదు లక్షల రూపాయల దాకన్నా కంప్లైంట్ వాల్యూ ఉంటే దాని కోర్టు ఫీజు కూడా ఉండదు సో వినియోదాలు తను సొంతంగా కూడా కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది కాంప్లికేటెడ్ కేసు అంటే అడ్వకేట్ పెట్టుకోవచ్చు లేకపోతే వినియోగదారుల సంఘాల సహకారం కూడా తీసుకోవచ్చు ఇది ఒకటి సో కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వినియోగదారుల కమిషన్ లో చాలా సులభంగా సత్వరంగా అతి తక్కువ న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఇవి కాకుండా చాలా డిఫరెంట్ అథారిటీస్ ఉన్నాయండి సపోజ్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి గ్రివింగ్ సెల్స్ పెట్టుకుంటారు ఆ గ్రివింగ్ సెల్స్లో మనము ఏదైనా కంప్లైంట్ రాగానే మనం డైరెక్ట్గా కన్జూమర్ ఫర్మో సీల్ కోర్ట్ కేసు వేయకుండా ఆ కంప్లైంట్ ఇవ్వాలి కన్సల్ట్ బ్రాంచ్ కానీ లేదా మ్యానుఫ్యాక్చర్ కానీ కంప్లైంట్ ఇస్తే ఆ చాలా సందర్భాల్లో వాళ్ళంతా వాళ్ళు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు అది సాల్వ్ చేయకుండా పరిష్కారం చేయకుండా ఏ డిలే చేస్తేనేమో రిఫ్యూజ్ చేస్తాము అప్పుడే మనము లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది అప్పుడు మనము ఇంకా కొన్ని లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ కూడా ఉంది లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంది అంటే చాలా చోట్ల లోక లోక అదాలత్ కూడా చేస్తుంటారు అక్కడ కూడా కంప్లైంట్ ఇస్తే ఇంత ప్రాసెస్ కూడా ఫాలో కాకుండా సింపుల్ నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తే చాలా చిన్న చిన్న కేసులో పెట్టి కేసులో వాళ్ళు ఇద్దరు సజెస్ట్ చేస్తారు అమికెబుల్గా పరిష్కారం చేసుకోమని చాలా సందర్భాల్లో చాలా కేసులు చిన్న కేసులు అవి అక్కడ పరిష్కారం ఓకే అవి కాకుండా ఒకవేళ అక్కడ పరిష్కారం అయితే అది ఒక జడ్జిమెంట్ లాంటిది ఇలాంటిది ఇన్ అడిషన్ టు దిస్ మాకు వినియోగాల సంఘాలు ఉన్నాయి అంటే స్వచ్ఛంద సేవ సంస్థలు ఇప్పుడు మన మూర్తి గారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో దాదాపు ఐదు వందల వినియోగాల సంఘాలు విషయం సంస్థలున్నాయి కోర్టు పోర్టర్ ముందు వినియోగాల సొంతంగా చెప్పండి చెప్పండి ఈ వినియోగాల సంఘాలు కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే వీళ్ళే నోటీస్ జారీ చేసి ఇద్దరిని కూర్చోపెట్టి పరిష్కారం చేస్తానికి అవకాశం ఉంది ఇది ఒకటి మీడియేషన్ కూడా ఉంది వీళ్ళకి ఈ కన్జూమర్ అసోసియేషన్స్ ని కన్జూమర్ కమిషన్స్ కి అటాచ్ చేస్తూ కొత్తగా మీడియేషన్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫోర్ లో కేసేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ కాకుండా చిన్న కేసు అనుకుంటే ఆ కన్జూమర్ కమిషన్స్ కి అటాచ్ చేసిన అటువంటి మీడియేషన్ సెల్స్ కి రిఫర్ చేస్తే వాళ్ళు ఇద్దరు కూర్చోపెట్టి పరిష్కారం చేస్తారు సో అది ఇమీడియట్ గా చాలా సత్వరంగా తొందరగా కేసు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది సో అలాగా చాలా సులభంగా పెద్ద కాంప్లికేషన్ ప్రొసీజర్ లేకుండా కాస్ట్ ఎక్కువ ఇన్కర్ కాకుండా చాలా సులభంగా పరిష్కారం చేసుకోవడానికి కానీ ఇంటర్నల్ రెడ్రెస్ సిస్టమ్స్ కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ కన్జూమర్ అసోసియేషన్ ద్వారా కానీ లేకపోతే కన్జూమర్ ఫోరమ్స్ కానీ లేకపోతే న్యాయ లీగల్ సర్వీస్ అధారిటీ వాళ్ళ ద్వారా కూడా క్వాషి జ్యుడిషియల్ అధారిటీస్ కోర్టు టెక్నికల్ గా పోకుండా చాలా సులభంగా పరిష్కారం చేసుకోవడానికి కూడా ధర కట్టి బిల్లుల్లో వసూలు చేస్తున్నారు దీనిపై వినియోగదారుల చట్ట నిబంధనలు ఏం చెప్తున్నాయండి క్యారీ బ్యాగ్స్ ఇవ్వాలి అన్న నిబంధన ఎక్కడా లేదండి క్యారీ బ్యాగ్ అన్నది నీ కా షాప్కి వచ్చాడు కాబట్టి నువ్వు ఆ వస్తువులు ఎలా తీసుకెళ్తాడో ఒక ఫెసిలిటీ ఇవ్వమని అడగాలి చట్టంలో మాత్రం క్యారీ బ్యాగ్లు ఇవ్వాలన్నది ఉండదు ఒక కన్స్యూమర్ కమిషన్ వారు ఆ రకంగా తీర్పిచ్చారు ఇది జిల్లా కమిషన్ స్థాయిలో జరిగింది కాబట్టి అవతల వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్గా పై లెవెల్కి వెళ్తారు ఈ క్యారీ బ్యాగ్ల వల్ల మాకు ఇంత ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ తీర్పు చలదు ఏ అధికరణ కింద ఈ తీర్పు ఇచ్చారు అన్నది ఒక వివాదం వస్తుంది ఓకే అప్పుడు అది స్టేట్ కమిషన్ వారు తీర్చాలి స్టేట్ కమిషన్ తీర్చకపోతే నేషనల్ కమిషన్కి వెళ్తారు నేషనల్ కమిషన్కి వెళ్ళకపోతే చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తారు ఎందుకంటే ఇది ఎన్మాస్ మొత్తం అందరి వర్తకులకి సంబంధించి వచ్చిన వ్యవహారం కాబట్టి వాళ్ళు కామ్గా ఉంటారు అన్నది లేదు అందుచేత మనకి రెగ్యులేటరీ వ్యవస్థ గురించి మీరు ఇందాక అడిగారు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఎంతవరకు వస్తువుల గురించే మాట్లాడుకుంటున్నాం అవును సేవలు ఆన్లైన్లో సేవలు ఎన్నో ఉన్నాయి కదా ఆ విషయం బ్యాంక్ వాళ్ళు ఏటీఎం కార్డు ఇచ్చారు ఏటీఎంకి వెళ్తాము మనం ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసాము అక్కడ దొంగలు ఉన్నారు ఏటీఎం కియాస్క్లో దొంగలు ఉన్నారు వాడు నా నా కార్డ్ని తీసుకుని డూప్లికేట్ చేస్తున్నాడు అల్టిమేట్ గా వాడు నా కార్డు నుంచి యాక్సెస్ పొంది నా డబ్బు డ్రా చేసేస్తున్నాడు మరి బ్యాంకు వాళ్ళు ఏం పక్కడబందీ ఏర్పాట్లు చేశారు ఇటువంటి అన్నీ కూడా ఈ ఆన్లైన్లో వచ్చేవే ఆన్లైన్లో కేవలం గూడ్సే కాదు కదా ఎన్నో రకాల సేవలు కూడా పొందుతుంది ఇంకొక ఇంకొక ప్రధాన విషయం మాట్లాడుకోవాలి మూర్తి గారు మేక్ మై ట్రిప్ ఈజ్ మై ట్రిప్ ఏమండి ఇప్పుడు ఇంకో ప్రధాన విషయం మాట్లాడుకోవాలి ఈ ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే ప్రయాణాలు వసతి సౌకర్యాలు పర్యాటకం వంటి సేవల్లో ఇటువంటి పరిస్థితుల్లో నాణ్యత రూపాలపై పరిహారం కోరేది ఎట్లా అండి వీటికి ప్రాతిపదికలు ఏమైనా ఉన్నాయా మనకి సేవలు అందించడానికి ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది ఆ ఇండియన్ స్టాండర్డ్స్లో కేవలం వస్తువుల గురించే చెప్పబడింది కానీ బట్ ట్రెడిషనల్గా మనకు ఒకటి ఇవ్వాలి అంటే ఇప్పుడు కరెంట్ ఉందండి అది సేవా అది ఆన్లైన్ కాదు కరెంట్ లైన్ ఆన్లైన్లోనే వస్తుంది అసలు కానప్పటికీ అక్కడ ఒక చట్టం ఉంది ఆ చట్టంలో టూ ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంట్ వేరియేషన్ ఉండకూడదు సిక్స్ పర్సెంట్ ఆ రకంగా కొన్ని ఉన్నాయి బట్ ఈ ట్రిప్స్ ఉన్నాయి ట్రావెల్ యాప్స్ ఉన్నాయి చూసారా ఆ ట్రావెల్ యాప్స్ మాత్రము చాలా కేసులు కన్సూమర్ కమిషన్లోకి వచ్చినాయి వాళ్ళ మీద కన్జూమర్ కమిషన్ వాళ్ళు రైట్ అండి చాలా పరిహారం చెల్లించండి వినియోగదారులకు ఇవ్వటం కూడా జరిగింది అంచేత రెగ్యులేటరీ వ్యవస్థలు అన్నవి ఉన్నవి వినియోగదారులు రక్షించటం ఒక్కటే కాదండి మనకి ముప్పై చట్టాలు ఉన్నాయి వినియోగదారులను రక్షించడానికి ఈ ముప్పై చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి మరిన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి ఓకే అండి అవి వాటి డ్యూటీస్ని వాళ్ళు సక్రమంగా నెరవేరిస్తే రక్షణ ఏర్పడుతుంది అండి అండి గారు పాల్గొన్నందుకు ఈ కామర్స్ రంగం పాత్ర ప్రస్తుత సమాజంలో చాలా విస్తృతమైంది అయితే సౌకర్యం పరంగా బాగానే ఉన్నా సమస్య వచ్చినప్పుడే వినియోగదారుడికి తనకు హక్కులంటూ ఒక విషయం ఉన్న సంగతి గుర్తొస్తోంది అయితే ముఖ్యంగా ఆకర్షించే ఆఫర్ల కన్నా క్వాలిటీ పైన ఎక్కువ దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం